హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరో మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు కరివేపాకు రాజకీయంలో మరో సీటీ చిరిగిపోయింది, మరో టికెట్ నేలకూలింది. ఆయన మరెవరో కాదు, మహాసేన రాజేశన్న. సీటు లేదు, బొక్కలేదు అని చెప్పి నిన్న ఆయన నోటితో చెప్పకుండా పార్టీ నేతలతో చెప్పించారంట. దాని మీద రాజేశన్న కూడా హట్ అయిండు. మొత్తం మీద మహాసేన రాజేష్ కు పీక్ గన్నవరం టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఆయన వాడుకదొప్పిన సంగతి ఇప్పుడు వెలుగు చూసింది అనమాట. సో మొత్తం మీద రాజేష్ రాజకీయాల్లోకి అడుగు పెడతాం, చట్టసభలోకి వెళ్ళి ఏదో వెలగబెడదామని అనుకున్నా కలలు ఆశలు అన్నీ కూడా సమాధైపోయిన పరిస్థితి అనమాట. చంద్రబాబు రాజకీయం గురించి మనం ఆయన పీక్ గన్నవరం టికెట్ ఇచ్చిన రోజే చెప్పినాం. ఆ రోజు టీడీపీ సోషల్ మీడియా మొత్తం చంద్రబాబుకు ఇంకా హారతులు పట్టేసింది అనమాట. ఒక మహాసేన రాజేష్ కు, ఒక కొలికపూడి శ్రీనివాసరావుకు టీవీ డిబేట్లలో పాల్గొని పార్టీ వాయిస్ ను, ఆంధ్రప్రదేశ్ వాయిస్ ను, దళితుల వాయిస్ ను బాగా బలంగా వినిపించిన ఇట్లాంటి కార్యకర్తలను కూడా, అంటే చాలా కింది స్థాయి కార్యకర్తలను కూడా చంద్రబాబు గుర్తించారని చెప్పి ఆయన ఆయన కీర్తి కిరీటాలు పెట్టారనమాట. సో ఇప్పుడు ఆ ఇద్దరికి మహాసేన రాజేషే కాకుండా ఆ కొలికపూడి శ్రీనివాసరావు కూడా తిరువూరు సీటు గల్లంత అయిందని చెప్పి చర్చ జరుగుతుంది. సో ఒకసారి దీనికి సంబంధించి రాజేశన్న ఏం మాట్లాడిండో క్లారిటీ. నిన్న ఆయన పెట్టిన ట్వీటు, నన్ను పి గన్నవరం పోటీ నుండి తప్పించారని జోన్ 2 ఇన్ఛార్జ్ ఫోన్ చేసి చెప్పారు. ఇక నన్ను హేళన చేయండి, చేయడం అవమానించడం మొదలుపెట్టండి అని ఆయన అంతా ఆయనే ట్వీట్ చేసింది అనమాట. ఎప్పుడు నిన్న 11:51 ఇక కింద తగులుకున్నారు, స్కానర్ పెట్టుకొని వ్యాపారం చేసుకో, ఇక ఏమీ ఆలోచించకుండా ప్రాణం ఉన్న రోజులు మహాసేన మీడియా అన్న వెనకాల నడపడమే మన పని, మన కోసం ఇవ్వడానికి ఆయన ప్రాణం తప్ప ఆయన దగ్గర ఏమీ లేదు. వాడు ఎంత సంపాదించినా ఫోన్ నంబర్ స్కానర్ ఎప్పుడూ వాడుతూనే ఉంటాడు కంటిన్యూగా. తర్వాత క్యూఆర్ కోడ్ పెట్టమను బ్రో, 5 రూపీస్ భిక్షం వేస్తారు రాజేష్ గారికి. ఏంటి అన్న అంత మాట చెప్పావు, నిన్ను ఎలా ఎదగనిస్తారనుకున్నావు, అది ఏ పార్టీ టీడీపీ, ఎంతలా ఎగిరావురా క్యూఆర్ కోడ్గా. మీరు డైరెక్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయలేకపోయినా టీడీపీ జనసేన రాష్ట్రంలో సముచిత పదవిలో కూర్చోబెడతారు, డోంట్ వర్రీ, అంతా మన మంచికే. ఇంకా ముందు ముందు ఇంకా చాలా పెద్ద పదవి మీకు రావచ్చు అని చెప్పి కొంతమంది ఓదారిస్తే ఇంకొంతమంది ట్రోల్ చేసే ప్రయత్నం చేశారనమాట. సో ఆ రోజు టికెట్ వచ్చిన రోజు ఈయన ఆనందానికి అవధుల్లేవు. తనకు దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు, ఇంకో చిన్న దేవుడు లాంటి లోకేష్ బాబు ఇట్లాంటి రాజకీయ జీవితం ఇచ్చినందుకు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటా అని చెప్పి కథలు నరికింది ఆ రోజు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చూడండి, పీగనూరు నియోజకవర్గంలో బీజేపీ వారు, అలాగే మా సోదరులు జనసేన వారు నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. అక్కడి నుంచి వచ్చిన ఫోన్లకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, తలపు వచ్చేస్తున్నాను. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పొత్తులో ఉన్నాం. అక్కడ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయట, జనసేనకి అభ్యర్థిని పలానా అభ్యర్థిని పెట్టు, మీరు ఒకటైతే ఒకటి ఒక్కండి, లేదా 101 ఒక్కండి అని ఎడోకండి. నేను ఒకటి ఇన్ఛార్జ్ అనేవాడిని ఉన్నాను, నన్ను పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, బాబు రాజేష్ ఇక వేరే కారణాలతో మేము ఎలా చేస్తున్నాం, సరే నీ వేరేది మేము ఏర్పాటు చేస్తాం, లేకపోతే నువ్వు పక్కన నీకేం పదవులు అవసరం లేదు కదా, నువ్వు ఎప్పుడు నన్ను పదవులు అడగలేదు కదా, ఇక నేను తీసేస్తున్నాను అనేదనుకుంటాను సార్. రాజేష్ బాసానికి ఇచ్చిన సీటే జనసేన వస్తుంది అంటే అది నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. సీట్ ఇచ్చిన తర్వాత ఏంటిది టార్చర్ నాకు, అప్పటిదాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను, 15 రోజుల క్రితం దాకా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను. సో ఇదే అనమాట ఆవేదన. చంద్రబాబు రాజకీయం ఇంకా అంతుపడకపోతే అది మీ కర్మ రాజేశన్న, దానికి ఎవరేం చేస్తారు. కానీ ఇక ఈయన గత చరిత్ర మొత్తం కూడా మనం మైర మీడియాలో రకరకాలుగా స్టోరీలు చేసినాం. ఆయన అమ్మాయిల అక్రమ రవాణాకు సంబంధించి, తర్వాత ఆయన మీద నమోదైన కేసుల గురించి చాలా చెప్పినాం. వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అన్ని కీర్తి కిరీటాలు మన నెత్తిన ఉన్నాయని ఫీల్ అవుతుంటారు అనమాట. ఇప్పుడు అవే కేసులను సాకు చూపించి నన్ను పక్కకి తప్పించారు అనేది ఒక వాదన. ఇక ఆయన కేసుల గురించి ఆయనే మాట్లాడుకుంటుండు కదా, ఒకసారి చెప్తాము వినండి. కేసులు పడతానే ఉన్నాయి, 30 కేసులు దాదాపు ఇప్పటికి కోర్టులకు తిరుగుతూనే ఉన్నాను. కోర్టుల్లో ఆ ఎగ్జామినేషన్స్ అని అవని ఇవని రోజంతా అక్కడే కోర్టులో పడిగాపులు, నిలబడే పడిగాపులు కాస్తున్నాను. అన్ని కేసులు గురించే పడవండి, ఎవరి మీద పత్తింటి మీద ఎవరి మీద నీ కేసులు పడవు. కేసులు ఎందుకు వచ్చాయి అంటే ఏమి లేకుండా ఊరికి వచ్చేస్తాయి ఆ కేసులు. సో తనకు తానే చెప్పుకుంటున్నమాట, తాను పతిత్తును కాదు అని. సో ఇకపోతే చంద్రబాబుకు ఆ పార్టీ ముద్రనే బీసీ ముద్ర, దాని నుంచి ఎప్పుడో వైదొలిగింది, అది వేరే సంగతి. ఇక మహాసేన రాజేష్ లాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి దళిత జనోద్ధరణ, దళిత జనోద్ధరకుడు అని చెప్పి అనిపించుకోవాలన్న ఉబలాటంలో భాగంగా ఆయనకు టికెట్ ఇచ్చిరు. ఇప్పుడు అది ఎగిరిపోయింది. వాస్తవంగా
చంద్రబాబు కానీ లోకేష్ బాబు కానీ ఈ టీడీపీ పెద్దలకు కానీ నిజంగా దళితులను, దళితుల ఉన్నతి కోసం కృషి చేయాల్సి ఉంటే గతంలో ఈయన ఎంఎస్ రాజు సింగనమాల టికెట్ ఆఫర్ చేసిర్రు, కానీ ఈక్వేషన్స్ కుదరలేదని చెప్పి ఆయనకు ఏమంటారు పక్కన కూర్చోబెట్టిండ్రు. ఎంఆర్బిఎస్లో ఆయనది చాలా పెద్ద టవరింగ్ పర్సనాలిటీ. వాస్తవానికి 2018లో అనంతపురం జిల్లాకు చెందిన ఎంఎస్ రాజుది చాలా పెద్ద పర్సనాలిటీ. తెలంగాణలో మందకృష్ణ మాదిగ ఎట్లనో ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ రాజు అట్లాంటి దళితుల ఉన్నతి కోసం మాత్రమే జీవించే వ్యక్తిగా ఆయన మీద ముద్ర ఉంది. వాస్తవానికి టికెట్ ఇయ్యదలిస్తే ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి, కానీ మహాసేన రాజేసింది ఎన్నో క్రిమినల్ కేసులు, అమ్మాయిల అక్రమ రవాణా, తర్వాత క్యూఆర్ కోడ్ల పేరుతో అక్రమ వసూలు, ఇట్లాంటి చేసిన వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పుడే ఆ పార్టీ పతర పోయింది. ఇదే ఎంఎస్ రాజు 2018లో అంటే మా ఎంఆర్పిఎస్ కార్యకర్తగా ఉంటూ ఎన్నో దళితుల కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి 10-15 వేల మందితో కలిసి 2018లో టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఆయనకు ఈ రోజు దాకా ఒక ఎమ్మెల్సీ పదవి కానీ 2 ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పటిదాకా ఆయనకు టికెట్ ఇవ్వడం కానీ జరగలేదు. వీళ్ళ వాడక పెట్టుంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మహాసేన రాజేష్తో పోలిస్తే ఎంఎస్ రాజు ఇంకా చాలా పెద్ద పర్సనాలిటీ మాదిగ హక్కుల కోసం. అదే మహాసేన రాజేష్ ఏం చేస్తాడు, రాజ్యాంగం బుక్కు పెట్టుకుంటాడు, జై భీమ్ అని చెప్పి జైలు కొడతాడు. కానీ అదే దళితులను అడ్డం పెట్టుకుని సొంతంగా ఓల్వో కార్లు, ఆడి కార్లు ఇట్లాంటివి కొనుక్కుంటాడని చెప్పి వాళ్ళ వర్గం నేతలే విమర్శించిన సందర్భాలు మనం చూసినాం కదా. ఇదే దళిత జాతి కోసం ఏమీ ఆశించకుండా ఉద్యమాలు చేస్తున్న వ్యక్తి ఎంఎస్ రాజు. ఈయనను కాదని ఆయనకి ఇచ్చిన రోజే ఈ దళితుల్లో ఒక రకమైన చర్చ జరిగింది. నా పైన 22 కేసులు ఉంటే 46-47 కేసులు లెక్క కూడా తెలియదు, లెక్క కూడా తెలియని పరిస్థితి. సో విన్నారు కదా, నారా లోకేష్ బాబు ఆయన పార్టీలో చేర్చుకున్న సందర్భంలో మాట్లాడిన మాటలు. ఇంతటి నిబద్ధత గల సైనికుడిని పార్టీ సైనికుడిని వదిలేసి మహాసేన రాజేష్కు టికెట్లు ఎట్లిస్తారని చెప్పి అనుకున్నారు. సో ఇది వీళ్ళ దళితులకు, దళితుల మీద ఈ చంద్రబాబు కానీ టీడీపీ కానీ నారా లోకేష్ బాబు కానీ ఉన్న ప్రేమ. సో ఎవరు గొయ్యి వాళ్ళేది అవ్వకుంటున్నారు ఇక్కడ. జస్ట్ చూసి ఈ వేడుకను చూసి ఆనందించడం మినహా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకొక పొలిటికల్ ఎంటర్టైనర్ అనేది లేదనమాట. సో మొత్తం మీద ఇది రాజేష్ మహాసేనను వాడక తొప్పిన చంద్రబాబు నీచ చరిత్ర. సీట్ లేదు, బొక్కలేదు అని చెప్పి ఆయనకు కన్ఫర్మ్ చేసారు. ఇక ఇప్పుడైనా ప్రశాంతంగా కనీసం దళితులు, దళితుల కోసం, ఆంధ్రప్రదేశ్లో హక్కుల కోసం తన మహాసేన మీడియాలో ఉన్న నిక్కచ్చిగా మాట్లాడతారని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.